అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పేటువంటిది కర్కాటక రాశి వారి యొక్క ఫలితం పునరుసు నాలుగో పాదం పుష్యమి నాలుగో పాదం ఆశ్లేష నాలుగు పాదాలు వీరికి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పేసి చెప్పాలి ఎందుకని అంటే వీరికి ఎన్ని సంవత్సరాల నుంచో కూడా వీరి మనస్సులోనూ వీరి యొక్క మైండ్లోనూ దాచుకునేటువంటి సబ్జెక్టు విద్వత్తు విద్య ఏదైతే ఉన్నదో అది ఈ సంవత్సరం నుంచి కూడా మీకు శోభాయమానంగా శోభకృత నామ సంవత్సరం మీకు ఆహ్వానం పలుకుతుందని చెప్పవచ్చును ఎందుకని అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు ఈ రాశివారికి కర్కాటక రాశివారికి శని యొక్క ప్రభావం ఉచనీత్య స్థితుల్లోనూ సమస్థితుల్లోనూ ఉంటూ ఉన్నది మీ విద్వత్తును చూసి చాలామంది మిమ్మల్ని తొక్కేసే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఈ విద్య ఉద్యోగ రంగంలో కానీ వైజ్ఞానిక రంగంలో కానీ టీవీ కళల రంగంలో కానీ రైస్ మిల్లర్స్ కానీ లేదంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇతర ఏ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి లాభం లభిస్తోంది వీరికి అమితమైనటువంటి ధనయోగము ధన సంపాదన ధనము బంగారము వీరికి ఈ సంవత్సరం ఎక్కువగా కొంటూ ఉంటారు అనుకోకుండా వీరు విదేశం వెళ్ళటం కూడా జరుగుతుంది అది చాలా ఆశ్చర్యంగాను మనకి చాలా క్వశ్చన్ మార్క్గాను ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం వలన జూన్ జూలై మొదలైనటువంటి సమయాల్లో నెలల్లో వీళ్ళ కొద్దిగా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వృత్తిపరమైనటువంటి వాళ్ళకి మంచి రాజయోగంగా ఉంటుంది టీవీ కళలు మొదలైనటువంటి రేడియో మొదలైనటువంటి అందరికి కూడాను వీళ్ళు చాలా ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉన్నది ఇది వీళ్ళకు కూడా ఒక ముప్పై సంవత్సరాల పాటు రాజయోగాన్ని వెలిగించేటువంటి ఈ సంవత్సరం ఈ యొక్క శోభకృతనామ సంవత్సరం అని చెప్పవచ్చును అలాంటి చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకని అంటే జూన్ జూలై దగ్గర నుంచి శని కొంత వక్రగతి ప్రభావం వలన శని కొద్దిగా కుంటుబాటు ఇచ్చిన శనికి తొమ్మిది శనివారాల పాటు శిలా శైల అభిషేకం కనుక చేసుకుని గుడ నైవేద్యం కనుక పెట్టినట్లయితే గోపూజ కూడా చేసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇంకా అక్షర భూ గృహ సంపాదన ఇల్లు కట్టుకోవాలన్నా విదేశం వెళ్ళాలన్నా లేదంటే విదేశీ విద్యని మనం ఆన్లైన్లో మనం చదువుకోవాలన్నా సరే డాక్టర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి లేదంటే సైంటిస్ట్లు కానివ్వండి లేదంటే రాజకీయ పరంగా అనుకోనివ్వండి లేదంటే స్కూల్స్ ఎట్లాంటివి కండక్ట్ చేయడం అనివ్వండి ఏదైనా పోలీస్ వ్యవస్థలో ఉన్నా సరే వారందరికీ కూడా చాలా ప్రమోషన్స్ వచ్చి చాలా ముందుకెళ్లేటువంటి అవకాశం ఈ సంవత్సరం నుంచి మీకు బాగా లభిస్తోంది ఒక జూన్ జూలై పరిసర ప్రాంతంలో శనికి గనక కొద్దిగా పరిహారం చేసుకున్నట్లయితే శనికి జపం చేయించుకుని హోమం చేసి తర్పణం చేసి గోపూజ కూడా చేసుకున్నట్లయితే వారు ముప్పై సంవత్సరాల పాటు అమితమైనటువంటి రాజయోగాన్ని మీరు అనుభవించవచ్చును ఎంతైతే మిమ్మల్ని ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళని తొక్కుతూ తొక్కుతూ జనాలు పైకి రానియకుండా చేశారో ఈ సంవత్సరం మీ అంతటి మీరే పైకొస్తారు అవకాశాలు అనేటువంటిది మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అందులో చెప్పడంలో ఎలాంటి అతిశయుక్తి లేదు ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినా సరే ఆ ఉద్యోగంలో మీకే పిలిచి మీకు ఉద్యోగం ఇచ్చినట్లుగా ఆ ఉద్యోగం మీకు ఏర్పడుతుంది ఏదైనా సరే ఈ కర్కాటక రాశి వారు కూడా మంచి రాజయోగంగాను రాజప్రదంగానూ ఉంటారు అని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి అమి అతిశయోక్తి లేదు ఇంకా ఆహార సంబంధమైన విషయాల్లో కొంచెం నియమం పాటించండి వీళ్ళు ఎక్కువగా అందంగా ఉండడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా మంచిదే వివాహం కానిటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం అవుతుంది ఆరోగ్యపరంగా కొంత కుంటుబాటు ఉన్నా ఈ పరిహారం చేసినట్లయితే ఆరోగ్యాన్ని కూడా మీరు రక్షించుకోవచ్చును ఏదైనా మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ జపం కానీ కనుక చేసినట్లయితే ఈ పరిహారాలు చేసుకోవచ్చును కాబట్టి ఈ కర్క రాశి వారికి చాలా యోగప్రదంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చును అందరికీ నమస్కారం శుభం